వాళ్ళందరూ నెట్ థింకింగ్ అకౌంట్ ఉంది, ముందుకు రావాలి. దూకుడు నెగటివ్ థింకింగ్. మనకేం కావాలి మరి, నువ్వు నెగిటివ్గా ఆలోచించావు అనుకోండి, నెగిటివ్ పనులు చేస్తావు, నెగిటివ్ అలవాట్లు వస్తాయి, నెగిటివ్ క్యారెక్టర్ వస్తుంది. భవిష్యత్తు ఏంటి? నెగిటివ్. ఇప్పుడు నెగిటివ్లో ఐ కెన్నా ఐ కాంట, ఈ కాంట నెత్తిని కత్తిరించి కట్ చేయి. కెన్స్ క్రియేట్ సక్సెస్, కాన్స్ క్రియేట్స్ ఫెయిల్యూర్. కెన్ అనుకుంటే సక్సెస్, కాంట అనుకుంటే కాంట 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 కంటలోతు పేకలవుతుంటే చూసారా, కంటలోతు మృపతం. ఎవరైతే కెన్ అనుకుంటున్నారో వాళ్ళు చేతులు ఎత్తుకోండి ఒకసారి. చేతులు ఎత్తు కెన్ అనుకున్న వాళ్ళు, కెన్ అనుకున్న కాంట అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు దొంగలు దేనికి ఎత్తరు? మనుషులు ఏమనుకుంటున్నారు? కాంట సార్ నేను ఎత్తలేను సార్, కాంట సార్ మళ్ళా చేతులెత్తండి కడిగా. ఐ కెన్ ఐ లెవెండి సార్ కొంత. ఇంకా ఇంకా నాలుగు చైలు ఖాళీ ఉన్నాయి. కెన్ అనుకున్న వాళ్ళు ముందుకు రండి, చెప్తాను. కెన్ అనుకున్న వాళ్ళు ముందే రండి. అనిపిస్తున్నానా? అనిపిస్తున్నానా? నువ్వు కనిపిస్తున్నానా? నువ్వు ఎక్కడికి వస్తావే? నిన్నే ఎక్కడెందుకు వస్తున్నావు? కనిపిస్తే నన్ను కదా చూడాలి. అది పెడతావా? చేతులు ఎత్తుతావా? వెనకాల కొంతమంది అనడం లేదు, కాంటకాలు వాళ్ళు కాంటకాలు ఎక్కువైపోయారు. మళ్ళా పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం ఆరు సార్లు ఆరు సార్లు ఆరు సార్లు ఎన్ని సార్లు? ఆరు సార్లు చేయడానికి ఎంత టైం పడుతుంది? ఒక నిమిషం నిమిషం టైం లేదండి మీకు. లేదు లేదు మరి లేదు మరి ఎందుకన్నా చేయడం లేదు మీరు ఎక్కడని రాస్తారా? అలా మీరు రాదా చేస్తాను రాజాలే బతుకోనమ్మా. రైట్. అలా రాణి అంటే ఓ మగది అవసరం. రాణి రుద్రమదే ఉందా? మగాళ్ళ బతికండి. ఇలా రాణి అంటే మగడి మీద ఆధారపడాలి. ఓకేనా? ఆ రాజ్యానికి ఝాన్సీ లక్ష్మి బాయ్ రాణి రుద్రమాదేవి. అలాగే పొందుదాం వద్దా. రైట్ నెక్స్ట్. సో వెనక్కి వెనక్కి వస్తాను. సో అమ్మాయ్యా సపోర్ట్ చేద్దాం వద్దా. సపోర్ట్ ఎలా చూపించాలి? నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో ఆ పనులు చేస్తావు, ఏ పనులు చేస్తున్నావో ఆ అలవాట్లు వస్తాయి, ఏ అలవాట్లు వస్తున్నాయో ఆ క్యారెక్టర్ వస్తుంది, ఏ క్యారెక్టర్ వస్తుందో దట్ ఈస్ అవర్ లైఫ్. నెగిటివ్ ఆలోచిస్తావు, నెగిటివ్ పనులు చేస్తావు. ఎప్పుడు వచ్చారా మీరు ఇక్కడికి? అదేదో ముందే తేవచ్చు కదా. ఇంకా మిగిలిపోయినాయి ఇక్కడ. ఎవరు వస్తారో నా దృష్టిలో వాళ్ళు ఈరాలు. ఎవరు ముందుకు వస్తారో వెనకాల కూర్చున్న వాళ్ళు నా దృష్టిలో ఈరాలు. లేకపోతే జీరోలో అక్కడ చావండి. ఇంకా సిగ్గిపడి లేదా? ఒక వస్తుంది అది ఒక హీరో లేచి కూర్చుందండి. ముందు హీరో అనుకుని లేచి తర్వాత అంత సీన్ లేదా జీరో. ఓకే నెక్స్ట్. ఏమంటే ఆపర్చునిటీస్ నో వే అంటే ఏంటంటే, మీరందరూ కూడా అలాగే అనుకుంటారు, బ్యాంకులు బీఈడీలు ఎడ్డీఈడీలు బోల్డ్ బోల్డ్ ఉంటాయి మనకి. కానీ మనం ఏమనుకుంటాం? ఒకటో రెండో అనుకుంటాం మనసులో, వాటిలో తప్పించి దేంట్లో కూడా ఎవరుకుంటాం. ఆఫ్రికాకి ఒక జనరల్ మేనేజ్మెంట్ మార్కెటింగ్ వాడిని ఆఫ్రికాకి, అసలు ఆఫ్రికాలో షూ కంపెనీ పెట్టడం వీలవుతుందో లేదో చెక్ చేయమని అమెరికా ఆఫ్రికా పంపాడు. ఆఫ్రికా నుంచి వచ్చిన వెంటనే వాడు ఏమన్నాడు, ఒక ఫోన్ కొట్టాడు. మీరు ఎక్క సక్క మీక అన్నట్టు కాకుండా, వేస్ట్ సార్ ఆఫ్రికా వాళ్ళు, వీళ్ళు మక్క అనమాట, వీళ్ళకి షూలు వేసుకుని అలవాటే లేదు, షూలు కంపెనీ పెట్టండి. ఏమన్నాడు, ఆపర్చునిటీస్ నోవేర్ అంటే అవకాశాలు లేవని. ఎందుకు అని అడిగారు. ఒక్కరి కాళ్ళు కూడా షూలు లేవండి, అటువంటి వాళ్ళకి షూల్ కంపెనీ పెడితే మనకు లాస్ అవుతుంది కదండి, వద్దండి అన్నాడు బాస్కి. బాస్ ఏం చేశాడంటే ఇంకొక మార్కెటింగ్ మేనేజర్ని ఆఫ్రికా పంపాడు. వాడు వెంటనే ఫోన్ చేశాడు, ఈ రేఖ సాక మేక అని పారపడ్డాడు. ఏంటి అంత సార్గా అంటే, సార్ వెంటనే సార్ మన ఆఫ్రికాలో షూలు కంపెనీ పెట్టాలి సార్ అని. ఏమన్నాడు, వాళ్ళ కాళ్ళకి ఎవరికి షూలు లేవన్నాడు. మొదటి ఏడేమన్నాడు, మొదటి కూడా షూలు లేవన్నాడు, రెండేవాడు అన్నాడు.
మరి ఏంటి దాని బిహైండ్ రీజన్ అంటే షూలు లేవు అంటే ఒక్క షూ కంపెనీ కూడా లేదు అని అర్థం. ఏం తెలియతే అట్లా మేబి దానికి అర్థం అండి. ఇప్పుడు ఆపర్చునిటీస్ నో వేర్ బదులు ఒక్కకి అర్థం అండి ఇక్కడ నౌ హియర్ నౌ ఇప్పుడు హియర్ ఇక్కడ ఇమీడియట్ గా ఆఫ్రికాలో షూ కంపెనీ పెడితేనే మనం సక్సెస్ అవుతాయి. 10 రూపాయలు పెడితే 10 కోట్లు వచ్చేస్తాయండి. అందరు షూ కంపెనీలు పెట్టేస్తారు అనుకోండి, 10 కోట్లు పెడితే 10 రూపాయలు ఎవరు చేయలేకపోతే మీరు ఎంటర్ప్రైనర్ అయితే బోర్డంత చింతపండు బోర్డంత హాని మీరే ఇండస్ట్రీ పెట్టేశారు అనుకోండి, ఊళ్ళో వాళ్ళు ఎవరో వచ్చేసి అదంతా పట్టుకెళ్ళిపోతున్నారు, బైబల్ సంబంధించిన అన్నీ కూడా పట్టుకెళ్ళిపోతున్నారు. అదే మీరు ఇండస్ట్రీ పెడితే సూపర్గా ఉంటుందా లేదా? అవకాశాలు మన కల్తికి కనబడుతున్నాయా కనబడడం లేదా అనేది అవకాశంలో లేదు మనం ఆలోచించే ఆలోచనలో ఉంది. ఇప్పుడు చెప్పండి ఐఏఎస్ ఆఫీసులు అవ్వాలని ఎంతమంది అనిపిస్తుంది? ఇందాకడికి ఇప్పటికి తేడా పెరిగిందా? కొంతమంది ఐపీఎస్ అవ్వాలని ఎంతమంది అనిపిస్తుంది? ఇందాకడ వాళ్ళు ఇద్దరే ఉండవు, అప్పుడు ఇద్దరే ఇప్పుడు ఇద్దరే, రైట్? పాలిటిక్స్ లోకి వచ్చే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మినిస్టర్ కానీ అవ్వాలనుకోవాలి ఎంతమంది అన్నారు? ఇందాక ఏంటి పెరిగింది? ఇలాగ బలం పెరిగే కొలది ఆలోచన తిరిగి పెరిగే కొలది పెద్ద పెద్ద లక్ష్యాలు రేపటి మనసు లాగుతుంది. కాబట్టి ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలంటే ఆపర్చునిటీస్ అనేవి ఎక్కడున్నా కానీ వెతకాలి, ఒకద్దం పట్టుకుని వెతకాలి. అప్పుడు ఏం చేయాలి? దొరికింద్రా ఆపర్చునిటీస్ నేసండి స్పాటింగ్ దాన్ని ఏం చేయాలి? బిల్డ్ చేయాలి. ఎలా చేయాలి? ఈ లెవెల్లో నువ్వు ఉన్నావు, నెక్స్ట్ మెట్టు నెక్స్ట్ మెట్టు 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 ఎడగెళ్ళిపోయావు. ఎంతమంది ఈ విధంగా చేస్తే సక్సెస్ అయ్యారో అంతమంది కోటీశ్వరులు అయ్యారు, ఎంతమంది చిన్న జీవితానికి మనం పరిమితం అయిపోయారో అంతమంది అక్కడే ఉన్నారు. పెద్ద జీవితం కావాలా? ఆకాశంని హద్దురా అవకాశం విడవద్దురా అది కావాలా? అదే సార్ ఆగిపోతుంది కదా సార్, అది కావాలా? ఇప్పుడు ఏంటి? ఆపర్చునిటీస్ నౌ అండ్ హియర్, ఇప్పుడు ఇక్కడే ఉన్నాయి. అదేళ్ళు తర్వాత మీలో గొప్ప గొప్ప వాళ్ళు అవుతారని ఒకవేళ కనీసం 10-15 మంది కనబడుతున్నారు. చాలా గొప్ప వాళ్ళు అవుతారు. గొప్ప వాళ్ళు అవుతారని వాళ్ళు 15 మంది కనబడుతున్నారు. మోడరేట్గా ఉన్న వాళ్ళు 30 మంది కనబడిపోతున్నారు. ఏదో సార్ చిన్న ఏదో ఉద్యోగం వస్తే సరిపడుతుందండి. 30-40% వాళ్ళే, ఎక్కువ మంది ఉన్నారు. ఒక 7-8 మంది ఏంటంటారు, మా నాన్న ఆల్రెడీ ఒక సంబంధాన్ని రెడీ చేసి ఉంచాడండి, ఆయన గారికి ఒక డిగ్రీ కావాలంట, ఆ డిగ్రీ కూడా ఏం చేస్తే ఓ పని అయిపోతుంది బాబు. ఏం బాబు? ఓ పని అయిపోతుంది. రైట్, నెక్స్ట్. సో పాజిటివ్ థింకింగ్ అండ్ ప్రాక్టీస్ మేక్ పర్ఫెక్ట్. ఎలాగా ఎలాగ ఎలా 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 పైకి వెళ్ళిపోతూ ఉంటాయి? మెట్టు తరచు మెట్టు మెట్టు తరచు మెట్టు మెట్టు తరచు మెట్టు. పాజిటివ్ థింకింగ్ చేస్తే పై పైకి వెళ్తాం, ఇక్కడ నుంచి అక్కడ వరకు. నెగిటివ్ థింకింగ్ చేస్తే నట్టేటు మునుగుతాం, నట్టేటు మునుగుతామా పై పైకి వెళ్తామా? నడవులు ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి ఇంద్రసానరాట్లో కూర్చుండ సార్, కూర్చోండి ఇంద్రసానరాట్లో కూర్చోండి, కూర్చుండరా, కూర్చోండి, కాలు కాలేండి, ఏంటి నడు 90 డిగ్రీస్ యాంగిల్ ఉండాలి, 90 డిగ్రీస్ యాంగిల్. ఇప్పుడు ఆత్మవిశ్వాసం రెండు 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 సక్సెస్ మీకు కాదు పక్కింటి ఎందుకు వస్తుంది చెప్పండి? ఎవరికి కాన్ఫిడెన్స్ ఉంటే